హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మెత్తాళ్ళు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మెత్తాళ్ళు ఈ విధంగా 100 గ్రాములు తీసుకున్నాను. వీటిని తలలు ఒలిచేసి శుభ్రంగా వాటర్లో కడిగి ఈ విధంగా పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను. తలలు కూడా రిమూవ్ చేసేసుకున్నాను. కొంతమందికి తలలు ఉంటే నచ్చదు. తర్వాత ఒక 3 వంకాయలు ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. అలాగే నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు పులుసు తీసి పక్కన ఉంచుకున్నాను. అలాగే చిన్న ఉల్లిపాయలు కూడా ఒకప్పుడు, టమోటా 3 కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. కొత్తిమీర, పుదీనా, అలాగే మెంతిపిండి, ఇంగువ, అలాగే ఆయిలు. ఇప్పుడైతే మూకుడు పొయ్యి మీద పెట్టుకొని వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసాను. ఈ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆ తర్వాత ఏమో ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర చిటపటలాడిన తర్వాత మన చిన్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఏమో కరివేపాకు, కొత్తిమీర. ఇవి బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇవి మగ్గుతుండగా ఈ ఉల్లిపాయలంతా కూడా బాగా మగ్గితేనే కమ్మగా వాసన వస్తుంది. ఆ తర్వాత ఏమో మూకుడులో ఫ్లేవర్ భలే ఉంటుందండి. ఇప్పుడైతే గోరుచిక్కుడు కాయలు వేస్తున్నాను. ఇవి కూడా ఉడికించి యాడ్ చేయాలి. డైరెక్ట్గా అలా కూడా వేసుకోవచ్చు, నేనైతే ఉడికించి వేసుకుంటాను. సో ఇప్పుడు మన ఆనియన్స్ అయితే వేగిపోయినాయి. తర్వాత ఈ వంకాయలు, నాటు వంకాయలు అండి ఇవి, ఆంధ్రాలో ఇవి కూడా యాడ్ చేసేసి కాస్త వేగిన తర్వాత టమోటా కూడా యాడ్ చేసేసి ఇది కూడా బాగా మగ్గాలి. బాగా ఉడికిపోవాలన్నమాట. ఈ టమోటా కూడా వేయించే దాంట్లోనే ఉడికిపోతుంది. ఇప్పుడైతే మనం కడిగి శుభ్రపరచుకున్న మన మెత్తాలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవి కూడా వేసి వేయించుకోవాలి బాగా. ఇవి డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, నేను తర్వాత వేస్తాను. ఎందుకంటే అవి బాగా నలిగిపోయి పీసెస్గా విడిపోతుంది, అందుకని తర్వాత యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 15 వెల్లుల్లి, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి, ఇది పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఉడికిపోయినాయి. తర్వాత గోరుచిక్కుడుకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇది కూడా బాగా వేగాలి. తొందరగా ఉడకాలి అనుకుంటే ఈ విధంగా చేయొచ్చు, లేదు అనుకుంటే పచ్చివే కూడా వేయించుకోవచ్చు. మనమైతే మూకుల్లో కదా వేస్తున్నాం. ఇప్పుడు ఇంగువ కూడా యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. చూసారా, ఇదైతే మన మసాలా పేస్ట్ అండి. ఈ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఇది మా అమ్మ చేసేదండి, చాలా రకాలుగా చేస్తుంది ఈ మెత్తాళ్ళని. నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను, చాలా బాగా చేస్తుంది. సంగట్లేకి అయితే సూపర్గా ఉంటుంది, అలాగే రైస్లేకి, రోటీలేకి, దోశలేకి చాలా బాగుంటాయండి. ఇవేంటో తెలుసా, వేరుశనగ గింజలండి, పచ్చివి. ఆంధ్రా సైడ్లో చాలా ఇష్టంగా తింటారండి ఇవి ఉడికించుకుని కర్రీస్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇవి కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అలాగే మరి ఇంకొక 10-12 వెల్లుల్లి కూడా అలాగే రెబ్బలు వల్ చేసి వేసేసాను.
ఇవి మధ్య మధ్యలో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి కలిపేసుకొని వాటర్ సరిపోకపోతే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. ఉడకాలి కదండి, ఇది కూడా గుజ్జుగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మా ఆయనకు చాలా ఇష్టమండి కూర, మా ఆయనకి మా అత్తగారికి. సో వీక్లీ వన్స్ చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకుందాం. నేనైతే ఇప్పటి వరకు ఉప్పు ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి ఓ 2 టేబుల్ స్పూన్లు ఫుల్ వేసాను, మీరు చూసుకొని వేసుకోండి. ఇది బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాం. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అలా ఉడికించుకునేసి మూత తీసి మళ్ళీ కాస్త కొత్తిమీర జల్లేసి కూర దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడైతే కాసేపు అలాగే పొయ్యి మీద ఉంచేసి మూత పెట్టేద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. కూర రెడీ అయిపోయింది చూసారా, ఆయిల్ పైకి వచ్చేసింది, వంకాయలు ఉడికిపోయాయి, నోరు ఊరిపోతుంది, లొట్టలు వేసుకుంటూ తినేయచ్చు కడుపు నిండా. ఇవాళకి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు